శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వైసీపీ చేపట్టిన మంత్రుల బస్సు యాత్ర ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు బస్సు యాత్రలో పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాజిక న్యాయం కోసం చేపట్టిన చర్యలను ప్రజలకు వివరించటమే యాత్ర ఉద్దేశమని మంత్రులు స్పష్టం చేశారు. శ్రీకాకుళం 7 రోడ్డు జంక్షన్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి ఈ యాత్రను ప్రారంభించారు. మన ఊరు మీద ఒకడు మాది పాలసీ చాకలి వాడు కూడా గౌరవంగా బ్రతకాలి, మంగలి వాడు కూడా బ్రతకాలి, కమ్మరి వాడు కూడా గౌరవం బ్రతకాలి, నేతన్న వాడు కూడా గౌరవం బ్రతకాలి, రైతు కూలి వాడు కూడా గౌరవం బ్రతకాలి, ఇంకొకరు 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 అది రా ఈ ప్రభుత్వం తన లక్ష్యం. ఆ విషయాన్ని గొంతెత్తి చెప్పడానికి మా 17 మంది బయలుదేరాం. ఎక్కడెవరాపితే వాళ్ళకి మాట చెప్పుకుంటూ పోతాం. అందరం మాట్లాడడానికి సైనికుడు సరిపోదు. సామాజిక న్యాయం అని అంటే కేవలం మంత్రులకు ఇచ్చేసినంత మాత్రమే అయిపోదు. రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చి మంత్రులు అన్ని పదవుల్లోని అవకాశాలు ఇచ్చి తద్వారా అన్ని మార్పులు తీసుకు విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్ని నాయకత్వం ఈ రాష్ట్రంలో పనిచేస్తుందని మనందరూ గమనించాలి. మనం అమాయకంగా ఉంటే మరి ఎవరి కోసం ఆయన చేసినట్టు, మనం చైతన్యవంతులుగా లేకపోతే అతను ఎవరి కోసం చేసినట్టు. ఇతర వర్గాలు అతన్ని దూషిస్తారే, ఎప్పుడు వీళ్ళకి అధికారం లేనటువంటి వాళ్ళకి అధికారం ఇచ్చేశాడు అనేటువంటి బాధపడతారే. మరి మనం అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి, ఉందా లేదా? ఉందా లేదా?